సద్గురు యువతలో కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఫెయిల్యూర్స్ బ్రేకప్స్ ఏదైనా పోగొట్టుకోవడం ఇలాంటివి వాళ్ళు అయితే డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకుంటున్నారు సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి బదులుగా ఇలా చేస్తున్నారు ఇలా లోపలి నుంచి చితికిపోయిన సందర్భంలో మనిషి పట్టుకొని నిలబడగలిగిన ఒక హోప్ ఏంటంటారు ఎన్ని పగిలిన గుండలున్నాయో ఇక్కడ చప్పట్లు కొడుతున్నారే మనిషి పూర్తిగా చితికిపోయినప్పుడు అతనేం చెయ్యాలి ప్రశ్నేమిటంటే ఇలా చితికిపోవటానికే మీరు నిర్ణయించుకున్నారా మొదట్లో మీ జీవితంలో జరగని ఎన్నో విషయాలు అలా జరక్కపోవడమే మీకొక వరమం తర్వాత తెలుస్తుంది దీన్ని ఎన్నో విధాలుగా చూడొచ్చు నేను విషయం చెప్తాను ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది జర్మనీలో యూరోప్లో కొన్ని భాగాల్లో నాజీ మూమెంట్ జరుగుతున్నప్పటి విషయం ఒకరోజు ఆస్ట్రియాలో జర్మన్ సైనికుల గుంపు వచ్చి ఇళ్లల్లో జొరబడి ఒక జూయిష్ కుటుంబం మీద పడి పెద్దవాళ్లను అపహరించి సొమ్ము దోచుకుని ఇద్దరు పిల్లల్ని ఒక పన్నెండేళ్ల పిల్ల ఒక ఎనిమిదేళ్ల పిల్లాన్ని బందీలుగా పట్టుకున్నారు వాళ్ళని ఒక రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు అప్పుడది నవంబర్ డిసెంబర్ సమయం చలి బాగా పెరిగే సమయం కోల్డ్ అలా వాళ్ళని రైల్వే స్టేషన్లోనే మూడు రోజులుంచారు ఎందుకంటే ఏ రైళ్లు రాలేదు దీంతో అక్కడి మగపిల్లలంతా ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టారు అలా ఆడుతూ ఉండగా సడన్ గా రైలు వచ్చింది ట్రైన్ అది ప్యాసింజర్ ట్రైన్ కాదు అది గూడ్స్ బండి అది రాగానే సైనికులు పిల్లలందర్నీ ఆ వ్యాగన్లలో కుక్కేశారు అందరూ ఎక్కేశారు వాళ్లతో పాటు ఆ పిల్లలిద్దరూ కూడా ఎక్కారు కాని తొందరలో ఆ చిన్నపిల్లాడు తన షూస్ అక్కడ బయట వదిలేశాడు అలాగే వాళ్లు అతన్నెక్కించేశారు అలాగే వచ్చేశాడు ఈ పన్నెండేళ్లమ్మాయి తన తమ్ముడు షూస్ లేకుండా రావటం చూసి బాహ కోప్పడింది వాడి పిండి తిట్టి ఒక చంపదెబ్బ కొట్టి ఒరే పిచ్చోడా మనం అసలే కష్టాల్లో ఉన్నాం ఇప్పుడు షూస్ కూడా పోగొట్టుకున్నావా అంది ఎందుకంటే జర్మనీలో చలికాలంలో షూస్ లేకపోతే మీ కాళ్లు పోయినట్టే అందుకే కోప్పడింది నెక్స్ట్ స్టేషన్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని విడదీశారు నాలుగేళ్ల తరువాత యుద్ధం అయిపోయాక శిబిరం నుంచి బయటపడి వాళ్ల కుటుంబంలోని పదిహేడు మందిని వెతుకుదామని వెళ్ళింది తమ్ముడితో సహా అంతా తుడిచిపెట్టుకుపోయారు రికార్డ్స్ లేవు వాళ్ల జాడలేదు అందరూ గాల్లో కలిసిపోయారు ఆ టైంలో ఆమెను బాధపెట్టిన ఒక విషయం తను తన తమ్ముడితో మాట్లాడిన మాటలే తన తమ్ముడంటే ప్రేమ తనకి కాని తను మాట్లాడిన ఆఖరి మాటలెలాంటివంటే ఆమె మెదడులో తిరుగుతూనే ఉన్నాయి అది ఆమెను బాధపెట్టింది చివరిసారిగా నా తమ్ముడితో ఇలా మాట్లాడానా ఆ తర్వాత వాడు కనిపించకుండా పోయాడే అనుకుంది దాంతో తనలో ప్రతిజ్ఞ చేసుకుంది నేను నా జీవితంలో ఎవరితోనైనా మాట్లాడితే నేను వాళ్లతో మాట్లాడేవి అవే ఆఖరి మాటలు అన్నట్టు మాట్లాడతాను ఇక పశ్చాత్త ఆ ఒక్క విషయం ఆవిడ జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది ఆవిడ అమెరికా వెళ్లి రెండువేల ఆరులో చనిపోయేలోపు ఆవిడ ఎంతో అద్భుతమైన పనులు చేసింది ఒక ఆస్పత్రి కట్టించింది చికాగో దగ్గరనుకుంటా చికాగో ఆవిడ అద్భుతమైన జీవితం గడిపింది నేనేమంటానంటే మీకు ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదురైనా మీరు ఆ అనుభవం నుంచి నేర్చుకుని ఒక మెరుగైన వ్యక్తిగా బయటికి రావచ్చు లేదా దాన్ని ఉపయోగించి జీవితాన్ని ఒక పెద్ద గజిబిజిగా మార్చుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఏదైనా బాధపెట్టినప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు మనస్సు గాయపరుచుకోవచ్చు లేదా వివేకవంతులుగా మారచ్చు ఇది మీ చాయిస్ జీవితంలో బాధలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మీరు ఎదగచ్చు అవునా కాని బాధలొచ్చినప్పుడు దురదృష్టవశాత్తు మూడొంతుల మంది గాయపడతారు ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ల మేధస్సు వాళ్లకే తిరిగి ప్రవర్తిస్తున్నందుకు వారికొక సాకు కావాలి అంతే ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు ఎదురు తిరిగినప్పుడు మీ తెలివైన మీ కోసం పనిచేయడం అన్నది చాలా ముఖ్యం కదా